నువ్వు విడదీస్తేనే మనం పాలించే విధంగా మనం ముందు పోతామని చెప్పేసి మరి గత ఎన్నికల్లో హైదరాబాద్ లో మరి నరేంద్ర మోడీని తెప్పించి మన మాలమాలిగాలను ఒక చిచ్చు పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు వీళ్ళే కొట్టుకొని సావాలే, మనం రాజ్యం వెళ్ళలే అనే నినాదంతో నరేంద్ర మోడీ పూనుకున్నాడు. కాబట్టి వా ప్రయత్నాలను కూడా మనం తిప్పుకొట్టి మన ఐక్యత కొరకు పాటుపడాలని ఈ సందర్భం తెలియపరుస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మనము మాదిగాలకు వ్యతిరేకం కాదు, మన మాలలము ముఖ్యం కాదు, మాలలు మాదిగాలు కలిసి ఉండడం ఎప్పుడులాగైతే ఈ గతంలో కలిసి ఉన్నాము అన్నదమ్ములలాగా అక్క చెల్లెళ్ళలాగా ఆ విధంగా కలిసి ఉండటానికి వాళ్ళు కూడా పునరాలోచించి మనతో కలిసి రావాలని సందర్భంగా సోదర భావంతో మెలగాలని తెలియపరుస్తున్నాను. జై హింద్. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి పివి రావు గారికి సారి వర్ధన సందర్భంగా ఇక్కడ తెచ్చినటువంటి మాల వృద్ధులందరికీ దేవుడు. నిజానికి మనం ఈరోజు మనల్ని ఇంత ఇంత యోధులుగా చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కానీ కనుక ఇది మధ్యలో ఆగిపోయిన కొంతవరకు మనం బలైన పడట సమయంలో పివి రావు గారు మధ్యలో కల్పించుకొని ఆ బండిని ముందు తీసుకెళ్ళి దానికి కూడా అది కొద్ది కాలం వరకు అంటే కొంతకాలం వరకు జరిగినా కానీ మధ్యలో ఆగిపోయే సందర్భం అయింది. అది తిరిగి మళ్ళీ మనమంతా ఇప్పుడు ఒకటిగా మళ్ళీ మనం అంతా ఒకటే, ఎందుకంటే మన యోధులమే కానీ మనది ఏదైతే మన బలం ఏదైతే ఉన్నదో ఆ బలాన్ని వాళ్ళు బలహీనత చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక ముందు అది ఎక్కడైతే ఆపేషన్లో పివి రావు గారు ఆగిపోయిన బండి ఉన్నదో దాన్ని మనం ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అంటే వివిధ సంఘాలు అందరం కూడా ఏకమై ఏది ఏమైనా అంటే రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కానీ మనం ఒకటే అనుకొని మన ఏదైతే మనకు కావాల్సినటువంటి బలం ఉన్నది, రిజర్వేషన్ అనే బలం ఉన్నదో దాన్ని ఐక్యంగా అనుభవించడానికి మనం ఇతర ప్రభుత్వాలతో కావచ్చు లేకపోతే అధికారులతో ఖచ్చితంగా కొట్లాడడానికి ముందుకు రావాలని కోరుతూ ఊహిస్తున్నాను. పివి రావు గారు నాకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి తన చిన్నపాటి ఉద్యోగానికి కూడా రద్దాం చేసి మరి కోట్ల కేసేయడం, ఆ విజయాన్ని మన సైడ్ మళ్ళించడం, ఇప్పటి వరకు మన విజయంపైనే మనము నిలబడి ఉన్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న కుతంత్రాలను చూస్తే మళ్ళా మనం ఒక ఏదో ప్రమాదంలోకి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం దాపించినాయి. మిత్రులు అందరం మాట్లాడుతున్నాం, మాలయోధులు అంటున్నాం, ఇంటలెక్చువల్స్ అంటున్నాం, అన్ని అంటున్నాం, ఇంట్లో అంటున్నాం. ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది. సమస్య మనదే, మన సమస్య గురించి మనం మాట్లాడడానికి బయటకు పాపం అంటే అసలు మరి మన కోసం ఇంకా మళ్ళీ పివి రావు లాంటి వాళ్ళు ఇంకా అంబేద్కర్ లాంటి వాళ్ళు ఇంకా పుట్టరు కదా. వాళ్ళు చేసేరు, వాళ్ళు ఎక్కడైతే ఆ విషయాన్ని ఆకుండా ఆ విషయం నుంచి మనం నేర్చుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అది చేయడానికి ముందుకు రావడం లేదు. అంటే తన పైన స్వతహాగా తన పైన పడితే కానీ మనిషి మేలు కొనే పరిస్థితి కనపడుతులేదు. కనపడుతున్నది దృశ్య రూపకంగా కనబడుతుంది, యాక్టివిటీ కనబడుతుంది, మనం ప్రమాదంలో నెట్టివేయబడుతున్నాం అనే విషయం అర్థమవుతుంది. వివిధ మీడియా వివిధ పద్ధతుల ద్వారా మనం ప్రమాదంలో పోతున్నామని తెలిసి కూడా మన వాళ్ళు బయటకు వస్తలేరంటే మరి మన యాక్టివ్నెస్, మన యోధులను అంటున్నాం, ఇంకేదంటున్నాం, మరి అదంతా ఎక్కడికి పోయింది మనకి. గత వారం 10 రోజుల నుంచి మేము ఒక 10 రోజులు మన సభ్యులను కలిసి పేరు పేరిన కొందరు కలిసి మన సమస్య గురించి నిర్ణయిస్తే ప్రతి వాళ్ళు చెప్పింది 10-15 నిమిషాల్లో మేము చెప్పింది మాకు తిరిగి చెప్తున్నారు. అవును సార్ బాగా నష్టమైంది సార్, ఈ వర్గీకరణ ఆపకపోతే తీవ్రమైనటువంటి ఒక ప్రమాదం నెట్టివేస్తాం, మనం కాదు మన భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది చెప్పడం పక్కనే, కానీ ఇది నుంచి మనం బయటకు వచ్చేది అంటే ఆయనకి ఎవరు చేసి పెట్టాలో ఏమో అర్థమైతుంది. ఆయన వర్గీకరణలు, ఆయన పోరాటం, ఆయన కలుగుతున్న ఇంకొక ఏజెన్సీని మనం పోరాటం చేస్తాం కదా, మన కోసం మనం బయట చేయకుంటే ఇంకొక ఏజెన్సీ అది తీయడం బయట చేస్తుంది. ఈ జ్ఞానం మన వాళ్ళకి ఎలా కలుగుతున్నా అర్థం కాబట్టి
కానీ మన లాంటి వాళ్ళకి కొంచెం సామాజిక స్పృహం మనం మూడు నీళ్ళు తీసుకోవాలి. మెల్లమెల్లగా మనకు ట్రాక్లోకి వస్తారు. మనం మన ఒక 10-20 మంది మన ఒక జిల్లాలో ఒక 20 మంది 30 మంది నీళ్ళు తీసుకుంటే మెల్లమెల్లగా వాళ్ళు మన ట్రాక్లోకి వస్తారు. మనం ఉదయమని మనం ఒక ఈ అంశమే కాదు, మన ఒక ఆర్గనైజేషన్ బలంగా ఉంటే మన పైన దరిద్రాన్ని ఎలాంటి దారిని తిప్పిపట్టడానికి ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ లాగా ఉంటుంది. మనం ఒక ఆర్గనైజేషన్ లేకుంటే మన ఆరోగ్య అన్యాయం జరిగినా ఇంక ఏ రకంగా దాడి జరిగినా మనం దాని నుంచి దాని వ్యతిరేకంగా సందర్భంగా మనము ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన 2005లో మన మధ్య లేకుండా మరణించడం జరిగింది. ఆయన ఎప్పుడైతే MRPS స్థాపించబడిందో సేమ్ టైంలో పివిరావు గారు కూడా మాలమాడే ఉన్న సంస్థను స్థాపించి వర్గీకరణకు వ్యతిరేకంగా ఆయన ఎనలేని కృషి చేయడం జరిగింది. ఒక సుప్రీం కోర్టు వరకు వెళ్లి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి ఆ యొక్క వర్గీకరణను ఆపేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వర్గీకరణ 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా ఆయన యొక్క కృషి వల్ల మనకు ఆ వర్గీకరణ ఆపేయడం జరిగింది. ఇప్పుడు మనము ఇప్పుడు కలిసి ఉంటున్నాం అంటే దానికి కారణము పివి రావు గారి యొక్క కృషి ఫలితమే. ఆయన మనము ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు కూడా మనము స్మరించుకోవాలా. ఆయన చాలా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎంతో ఆయన ఎంత బాగు లేకపోయినా ఆయన మన మాల జాతి కొరకు మాల ఉప కులాల కొరకు ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు మనం ఇలా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా జైబీట్. రానున్న రోజులలో వర్గీకరణ గురించి కూడా రోజు ఇక్కడో ఒక దాట వర్గీకరణ కావాలి, వర్గీకరణ చేయాలనే ఒక ఉద్యమం అక్కడ సోదరు నుంచి జరుగుతున్నది. మనం నిన్న ఉన్న పేపర్లలో చూసినట్లయితే ఢిల్లీలో కూడా జంతర్ మంత్ర దగ్గర గానీ అక్కడ వారు ధర్నను చేపట్టబోతున్నారు. మళ్ళీ దాన్ని ఎవరో ఒకళ్ళు మనం అనుకుంటున్నాం ఇది మందకృష్ణకు వ్యతిరేకమైన వర్గం అనుకుంటున్నాం. మందకృష్ణకు వ్యతిరేకమైన అది వర్గీకరణ కావాలంటున్నది. కాబట్టి వాళ్ళ అది ఎటు వచ్చి కూడా ఒక వర్గీకరణకు దారి తీసేటువంటి ఉద్యమాలను వాళ్ళు తీస్తున్నారు. మాల సోదరులు మాల ఉప సోదరులు అందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం ఇది. అందరు కలిసికట్టుగా పోరాడితేనే ఈ వర్గీకరణను మనము అడ్డుకోవచ్చు. ఇప్పుడు రానున్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మళ్ళీ వాళ్ళు తీవ్రంగా బీజేపీ ప్రభుత్వము దీని మీద మళ్ళీ వాళ్ళు మేము వర్గీకరణ చేస్తామని ఒక మూమెంట్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పకన్నా ముందే మనము పెద్ద మొత్తంలో దీని వర్గీకరణను అడ్డుకుంటేనే మనకు మన జాతికి గాని మన ఉప ఎస్సీ కానీ ఎస్సీ ఉప కులాల మాల ఉప కులాల కానీ మనకు ఒక మనుగడ ఉంటది. రానున్న రోజులలో మన భవిష్యత్ తరాల వారికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటది. ప్రతి ఒక్కరూ మనం కల్పన కట్టుకొని మనం పోరాడితేనే మనం సాధించుకుంటాం, మన హక్కులను సాధించుకోవచ్చు. ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మాల సోదరులు అంతటా డెవలప్ అయి ఉన్నారు, ఆర్థికంగా అన్ని విధాలలో డెవలప్ అయి ఉన్నారు, ఎక్కడ కూడా డెవలప్ లేదు. మాల కులాలు కూడా చాలా ఏరియాలలో దీన స్థితిలో ఉన్నారు. దీన్ని గ్రహించాలా, దీన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవాలా. ఎక్కడో ఒక తాట 10% ఉన్నంత మాత్రమే దాన్ని చూపించి వాళ్ళు మాల సోదరులంతా ఉన్నారంటే అది కరెక్ట్ కాదు. మాలలు కూడా చాలా హీనంగా ఉన్నారు, ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ చాలా ఇంకబడి కూడా ఉన్నారు కొన్ని ఏరియాలలో. అట్లాంటిది మనం వాళ్ళకు చూపించినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మున ముందు
మనం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి జై భీముడు. ఈరోజు మాలమ్మ నాడు వ్యవస్థాపకులు పివి రావు గారు మరణించిన రోజు. ఈ సందర్భంగా పివి రావుకు ఘన నివాళులు అర్పిస్తూ మన మాలల కొరకు ఆయన చేసిన త్యాగం మరవలేనిది. ఎందుకంటే గతంలో 97-98లో మరి ఒక్కసారి వర్గీకరణ ఏర్పడి మనం ఎంత నష్టపోయినామో ఇప్పటికి కూడా తేరుకోలేకపోతున్నాము. మరి అతను ఎంతో కష్టపడి మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నేడు టీఎన్యూస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి మాజీ సిపివి రావు మాలమానాడు వ్యవస్థాపకుల యొక్క పద్ధతి కార్యక్రమాన్ని నేడు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేధావులు ఉద్యోగులు అదేవిధంగా నాయకులు అందరికీ పేరు పేరున మరొకసారి ఉద్యమానికి వందనాలు జయ భీములు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ.